సినిమాల్లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆయన తమిళ సినిమాలో నటిస్తున్న సుమన్ను తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయన స్నేహితుడు యాక్టర్ భానుచందర్ చిత్ర పరిశ్రమలో సుమన్ భానుచందర్ మంచి స్నేహితులు ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం ఉండటంతో అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు టి కృష్ణ దర్శకత్వంలో నటించిన నేటి భారతం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాడు అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఫేమస్ అయ్యాడు ఇక సుమన్ తల్వార్ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన చెన్నైలో జన్మించాడు కోలీవుడ్లో నీచల్ కులం సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన సమాజం తెలుగు తమిళ కన్నడ ఆంగ్ల భాషల్లో మొత్తం నూట యాభైకి పైగా సినిమాలలో నటించారు సుమన్ యాక్షన్ హీరోగానే కాదు అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర శ్రీరామదాసు చిత్రంలో పోషించిన రాముని పాత్రతో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ సినిమాతో విలన్ గా నటించి వావ్ అనిపించాడు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు సుమన్ సంస్కృత భాషలో డిగ్రీ పట్టాపుచ్చుకున్న సుమన్ తులు ఇంగ్లీష్ తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో ప్రావీణ్యుడు ధారాళంగా మాట్లాడతారు ఇక వీణా గిటార్లను వాయించగలడు కరాటే మాస్టర్గా కెరీర్ను ప్రారంభించిన సుమన్ స్నేహితుడు కిట్టు ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నీచల్ కులంతో సిల్వర్ స్క్రీన్పై పై అడుగు పెట్టారు తొలి సినిమాలో సుమన్ పోలీస్ అధికారి పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుండా చట్టం కింద అరెస్ట్ అయిన సుమన్ తర్వాత నిర్దోషిగా రిలీజ్ అయ్యారు తెలుగు సినీ నాటక రచయిత దర్శకుడు డివి నరసరాజు మనుమరాలు శిరీషను పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు అఖిలజ ప్రత్యూష కూతురున్నారు ప్రస్తుతం క్యారెక్టర్ గా పలు సినిమాల్లో నటిస్తున్న సుమన్కు సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటాయి